వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మహాలక్ష్మి లోకేష్ పవన్ ఉమ్మడి యాక్షన్ ఈ దూకుణ్ణి ఆపేదెవరు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు ముందు ఆ పార్టీ దూకుడు అంతా ఇంత కాదు అధికార వైసీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేలా దూకుణ్ణి ప్రదర్శించారు ఇక మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహితో విడతల విడతలుగా వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు ప్రతిపక్షాల దాడితో వైసీపీ ఉక్కుబిక్కిరి అయింది అలాంటి సమయంలో చంద్రబాబు అరెస్ట్ ప్రతిపక్షాలన్నీ షాక్కి గురిచేసింది అయితే జస్ట్ రోజుల వ్యవధిలో తేరుకున్న తెలుగుదేశం అంతకు మించిన కార్యాచరణతో నిరసనలతో హోరెత్తిచ్చి తమ అధినేత అరెస్టు కుట్రపూరితం అనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది ఫలితంగా వైసీపీ కుదేలైంది చంద్రబాబు అరెస్టు సాక్షిగా తెలుగుదేశం జనసేన ఒకటయ్యాయి అధికారికంగా పొత్తు ప్రకటనతో రెండు పార్టీల క్యాడర్లో జోష్ పెరిగింది రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేసుకునేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ఎలా ముందుకు వెళ్లాలో కూడా నిర్ణయించుకున్నాయి ఈలోగా చంద్రబాబు కూడా బెయిల్పై పై బయటకొచ్చారు స్కిల్ కేసులో నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది పక్కన పెడితే ఇప్పుడైతే తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా జగన్ ప్రభుత్వంపై అటాక్ చేసేందుకు సిద్ధమయ్యాయి చంద్రబాబు జైల్లో ఉండడంతో అన్ని తానైన లోకేష్ కేపబిలిటీ ఏంటో కూడా రాజకీయ వర్గాలకు అర్థమైంది అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో రాప కూడా పెరిగింది ఈ తరుణంలోనే ఇప్పుడు పవన్ లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు పొత్తు ప్రకటన తర్వాత ఇప్పటి వరకు రాజకీయ అంశాలపై పవన్తో చంద్రబాబు నేరుగా సంప్రదించలేకపోయారు చంద్రబాబు విడుదల సమయంలో పవన్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివాహానికి ఇటలీకి వెళ్లారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత తాజాగా ఆయన నివాసానికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ నాదండ్ల మనోహర్ ఆయన్ను పరామర్శించారు ఇక అలాగే నారా లోకేష్ తో గంటలకు పైగా పవన్ మనోహర్లు సుదీర్ఘ చర్చలు కూడా జరిపారు ఈ క్రమంలోనే తదుపరి కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారు ముందుగా ఇరు పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తగ్గించి పార్టీలను కలిసి పోరాడేలా ప్రజలకు చేరువయ్యేలా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అలాగే వైసీపీ ప్రభుత్వ పాలన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఉమ్మడి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇక రానున్న మూడు వారాల్లో ఇరు పార్టీల్లో సమస్యలను పరిష్కరించుకొని అసలు సిసలైన యుద్ధం మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు ఇరు పార్టీల వర్గాలు పేర్కొంటున్నాయి ఇక అలాగే ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన బహిరంగ సభలు ప్రజలతో నేతల ముఖాముఖి వంటి అంశాలపై ఇరు పార్టీలు సంయుక్తంగా ముందుకు సాగేలా కార్యాచరణకు రూపకల్పన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అలాగే నవంబర్ నెల లేదా డిసెంబర్ మొదటి వారంలో పవన్ నారా లోకేష్లు సంయుక్తంగా సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఈ సభ అనంతరం సాధ్యమైనంత త్వరగా ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారని చెబుతున్నారు ఇక పవన్ లోకేష్ల ఉమ్మడి సభ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది పసుపు దళానికి జన సైనికులు తోడవడం ప్రతిష్టాత్మక నిర్మాణం ఉన్న టీడీపీకి గల పవన్ కళ్యాణ్ జత కలవడం అంటే రెండు పార్టీల్లో జోష్ పెంచే అంశమే అలాంటిది రెండు పార్టీలు కలిసి బహిరంగ సభ అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు అలాగే ఆ సభ ప్రత్యర్థులకు ఏ స్థాయి హెచ్చరికలను జారీ చేయనుందో మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సభ ద్వారానే ఎన్నికల శంఖారావు మోగించాలని తెలుగుదేశం జనసేన వర్గాలు భావిస్తున్నాయి ఈ సభ ద్వారానే ఇరు పార్టీల నేతలకు క్యాడర్కు అధికారం మనదే అనే సంకేతాలు బలంగా ఇవ్వాలని భావిస్తున్నాయి ఇప్పటికే తెలుగుదేశం జనసేన కలియకను జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ శ్రేణులు ఈ సభ తర్వాత ఎలా స్పందించనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది ఈ సభ తర్వాత ఏపీ రాజకీయాల్లో బిగ్ టర్న్ ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు